జూలై నెల రెండు వేల పద్దెనిమిది అంటే ఈ నెల మొత్తం మాస ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గృహస్థితి గత్తులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది ఈ ఫలితాలు అనేవి అన్ని వర్గాలు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్న విషయం మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇది గమనించగలరు ఇక ముందుగా ఈ జూలై నెల రాశి ఫలితాల్లో ముందుగా ఆమేష రాశి ఈ నెలలో వివాహం కాని వారికి వివాహ యోగం ఉన్నది మీ అంచనాలు నిజం అవుతాయి వ్యక్తిగత కక్షలను తగ్గించుకుంటారు సోమరితనం తగ్గుతుంది కానీ కోపతాపాలు పెరుగుతాయి ఇక ఏదైతే విధాన నిర్ణయాల్లో లోపాలు ఉండవు ఉన్నత పదవుల బాధ్యతలు పెరుగుతాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా సాగి సంతృప్తిని ఇస్తాయి ఆదాయపరంగా అనుకూలంగా ఉంటుంది ఈ నెల వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి దీనికి పరిహారంగా మీరు కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలు వేయండి గ్రహ బాధలు తొలగుతాయి ఇక మరొక రాశి వృషభ రాశి ఈ నెలలో శుభకార్య నిర్వహణ సిద్ధిస్తుంది మీకు సంతానపరమైన విషయాల్లో అనుకూలం ప్రధాన శత్రువు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల మీకు ధన వ్యయం కలుగుతుంది వృత్తి వ్యాపారాలలో కార్యసిద్ధి కలుగుతుంది మీరు రుణాలు చేయాలనుకుంటే ఆ రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు అపూర్వమైన దైవ దర్శనాలు కలుగుతాయి విహారయాత్రలు వెళ్ళాలనుకుంటే చాలా అనుకూలమైన సమయం ఇది అందరితో అనుకూలంగా ఉంటూ వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధిని పెంచుకుంటూ ఉంటారు ఇంటికి సంబంధించిన అలంకరణ కొరకు ధనం ఖర్చు చేస్తారు నెల కారణ అంటే ఈ నెల చివరిలో అశాంతి నెలకొంటుంది జాగ్రత్తలు వహించాలి అయితే దీనికి పరిహారంగా పేదలకు కడుపు నిండా వారు సంతృప్తి పడేలాగా భోజనాలు పెట్టించండి పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి మీకు తప్పకుండా శుభం కలుగుతుంది ఇక మిథున రాశి ఈ నెలలో ప్రతి విషయంలో సంయమనం పాటించాలి మీరు రుణాల ఒత్తిడి అధికమవుతుంది అసత్యాలతో అపజయాలు ఎదురవుతూ ఉంటాయి శుభకార్య నిర్ణయ చర్చలు విజయవంతం అవుతాయి ఈ నెలలో అంచనాలతో ఊహలతో చేసే పనులకు అనుకూలం కాదు ఇది ఇక వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు శుభవార్తలు వింటారు భూమి గృహము ధన విషయాల్లో చాలా అనుకూలమైన సమయం ఇది శత్రువుల వల్ల మనసు ఆందోళన చెంది ఆ ఆందోళన వల్ల మీకు శిరోవేదన అంటే తల చాలా బాధింపబడే వేదనలు మీకు ఉంటాయి ఇక వృత్తి రంగాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త స్నేహితులు ఏర్పడతారు అనుకూలమైన శుభాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన ధాన్యపు గింజలను నీళ్లను వాటికి అందివ్వాలి అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు చదవడం లేదా వినడం వల్ల మీకు ఎంతో మేలు కలుగుతుంది ఇక కర్కాటక రాశి ఈ నెలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు వృత్తి వ్యవహారాలలో కొత్త వరవడి సృష్టించుకోగలుగుతారు మీ పిల్లల విషయంలో శ్రద్ధ చూపవలసి ఉంటుంది కుటుంబ సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నవన్నీ గట్టెక్కుతారు మీకు శత్రువుల బెడద తగ్గిపోతుంది మీపై ఉండే పోరు చాలా వరకు తగ్గిపోతుంది మీ బుద్ధిబలంతో పనుల్లో విజయాలు చేకూరుతాయి రహస్య అంశాలపై చర్చలు చేయవద్దు సంజాయిషీలు క్షమాపణలు మామూలే ఉంటాయి మీ జీవితంలో భాగస్వామ్య నిర్ణయాలు నెరవేరుతాయి బంధువుల ఆదరణ సంపాదిస్తారు ఇక వివాహం కాని వారికి వివాహ యోగం ఉంది నూతన నిర్ణయాలు తీసుకుంటారు వాటి ఫలితాల కొరకు చాలా శ్రమిస్తారు దీనికి పరిహారంగా పేదలకు కడుపు నిండా వారు సంతృప్తి పడేలా భోజనాలు పెట్టించండి పశువులకు పక్షులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి మీకు శుభం కలుగుతుంది ఇక సింహరాశి ఈ నెలలో శత్రువుల బాధ నుంచి విముక్తులవుతారు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రతిబంధకమైన సమస్యలు తగ్గిపోతాయి లోభత్వం పెరుగుతుంది అంటే పిసినారితనం పెరుగుతుంది ఇక వివాహం కాని వారికి వివాహ యోగం చాలా ఉంది ఆలస్య ఒప్పందాలు అనుకోకుండా ఫలిస్తాయి రహస్య మంతనాలు ఏవైతే ఉంటాయో అవి వివాదం కాకుండా చూసుకోవాలి మిత్రుల మిత్రులవరు శత్రులవలు గమనిస్తూ ఉండాలి అంచనాలతో పనిచేసే పనులు నెరవేరవు శత్రువులపై విజయం సాధిస్తారు చేసే వృత్తి కానీ విద్యారంగంలో ప్రాముఖ్యతను పెంచుకుంటారు ఇక ఇతర ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మీకు అనుకూలంగా ఉన్నాయి అనుకూలమైన శుభాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన ధాన్యపు గింజలను నీళ్లను వాటికి అందించండి అలాగే ప్రతిరోజు విష్ణు సహస్ర నామాలు చదవడం లేదా వినడం వల్ల మీకు ఎంతో మేలు కలుగుతుంది ఇక మరో రాశి కన్య రాశి ఈ నెలలో భేషజాలకు పోయి సంజాయిసి చెప్పుకోవాల్సి వస్తుంది దానివల్ల మీరు జాగ్రత్తలు తీసుకోవాలి చలాకితనం సాత్వికత మీకు చాలా పెరుగుతాయి శాంత స్వభావం చేత అనుకూలతలు ఏర్పడతాయి విమర్శలను తట్టుకుంటారు సంతానం తప్పుదారి పట్టకుండా జాగ్రత్త పడతారు ఇక ముఖ్యమైన వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు శత్రువర్గ సమాచారాన్ని సేకరిస్తారు శుభకార్యాలకు విజ్ఞం కలగకుండా జాగ్రత్త పడాలి సోదరులతో విభేద సూచనలు ఉన్నాయి పుణ్యకారాల్లో పాల్గొంటారు ఇక పరిహారాల కోసం పేదలకు కడుపు నిండా వారు సంతృప్తి పడేలాగా భోజనాలు పెట్టించండి మీకు శుభం కలుగుతుంది ఇక మరో రాశి తులారాశి ఈ నెలలో గృహ నిర్మాణ పనులను శ్రద్ధగా నిర్వహిస్తారు సంతానపరమైన ఖర్చులు ఉంటాయి ఇక రెండవ పక్షంలో అంటే పదిహేను రోజుల తర్వాత పదిహేనో తారీఖు తర్వాత కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది మిత్రభేదాలు ఉన్నాయి బంధువులతో శత్రుత్వాలు అనేవి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి సెటిల్మెంట్ వ్యవహారాల్లో సమస్యలు ఉన్నా ఆర్థికంగా ఎదుగుతారు కార్య దీక్ష బాధ్యత అవసరం ఉంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించాలి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మీరు పక్షులకు బెల్లం పట్టించిన ధాన్యపు గింజలను త్రాగడానికి నీళ్లను ఇవ్వండి అలాగే విష్ణు సహస్రనామాలు చదవండి లేదా వినండి మీకు ఎంతో మేలు కలుగుతుంది ఇక వృచ్చికి రాసి ఈ నెలలో రాబడికి మించిన ఖర్చులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి కొత్త వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి అనుమానాలు తొలగే అనుభవంతో పనులు సాధిస్తారు జీవనోపాధి విషయంలో స్థిరత్వం లోపిస్తుంది అనవసర విషయాలను తగ్గించి వివేచనతో ఆదాయ మార్గం అన్వేషిస్తారు నెలాకారు నూతన ఆలోచనలు శ్రీకారం చుడతారు కుటుంబంలో సుఖశాంతులు వెలుసెల్లుతాయి ఇక బంధువుల సహకారంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది దీనికి పరిహారాల కోసం పేదల కొరకు మీ చేతనైన సహాయం చేయండి శుభం కలుగుతుంది ఇక ధనుసు రాశి ఈ నెలలో సమయస్ఫూర్తితో సామరస్యంగా పనులను చక్కబెట్టుకుంటారు ఖచ్చిత నిర్ణయాలు ఉంటాయి శుభ చేత మనసుకు శాంతి కలుగుతుంది స్నేహబంధాలు బలపడతాయి పెద్దల ఆశీస్సులు లభిస్తాయి భూమి గృహ మార్పులు ఉంటాయి తోబుట్టుల మధ్య అధికారం అంగీకారం కుదురుతాయి సాంస్కృతిక పర్యాటక రంగాల్లో విశేషంగా రాణిస్తారు నూతన విషయాల్లో వాయిదా వేయకుండా ఉండటం మంచిది కోర్టుకు సంబంధించిన విషయాల్లో అనుకూలంగా మీకు ఉండే సమయం ఇది మీకు ఈ నెలంతా శుభం కలుగుతుంది ఇక మకర రాశి ఈ నెలలో జాయింట్ వ్యవహారాల్లో నమ్మక ద్రోహం వాటల్లే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తతో ఉండండి స్థిర నిర్ణయాలు వాయిదా పడతాయి బంధు ప్రేరణ ఏదైతే ఉందో అది ప్రాధాన్యత ఇవ్వదు ఆర్థిక ఇబ్బందులు కొంత తగ్గుతాయి విమర్శలు నిందలు అధికమవుతాయి ఇక న్యాయస్థానాలలో లావాదేవీలు ఉపశమనం ఉంటుంది మీకు స్థాన చలనంలో లబ్ధి ఉంటుంది భయ ఆందోళనలు తగ్గుతాయి తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు దీనికి పరిహారాలుగా నల్ల చిలకు పంచదర వేయండి కాకులకు బెల్లంతు చేసిన రొట్టె మొక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి ఇక కుంభరాశి ఈ నెలలో శరీరంపై గాయాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి స్థిరాస్తికి సంబంధించిన అంశాలు నిదానంగా నిర్ణయాలు ఉంటాయి అంచనాలు తారుమారు అవుతాయి లాభాల కొరకు నూతన ప్రయత్నాలు చేస్తారు మోకాలకు సంబంధించిన బాధలు ఏర్పడే అవకాశం ఉంది శుభకార్య చర్చలు సఫలం అవుతాయి సహస్ర కార్యాలపై దృష్టి పెట్టించండి తక్కువ శ్రమ ఎక్కువ లాభాలు పొందుతారు నూతన వాహన సౌకర్యం కూడా ఉంది గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన పరిచయాల ద్వారా ఇంట్లో తగాదాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి పేదలకు కడుపు నిండా వారు సంతృప్తి పడేలాగా భోజనాలు పట్టించండి పరిహారాల కొరకు మీకు శుభం కలుగుతుంది ఇక మీనరాశి ఈ నెలలో గృహవాతరణం ఆశాజనకంగా ఉంటుంది వ్యక్తిగత ఆకర్షణలకు ధన వ్యయం కలుగుతుంది శుభకార్య నిర్వహణకు మార్గం సిద్ధం అవుతుంది ఉన్నత స్థాయి పరిచయాలు అనుకూలమైన ఫలితాలు పొందుతారు కృషికి తగిన ఫలితం ఉంటుంది హామీ ప్రయత్నాలు చేస్తారు వైద్యపరంగా ధన వ్యయం ఉంటుంది వ్యక్తిగత కక్షలు తగ్గిస్తారు మీరు వేసిన అంచనాలు ఏవైతే ఉంటాయో అవి మీకు అనుకూలంగా ఉంటాయి వ్యాపార లావాదేవీలలో విజయం కనిపిస్తుంది ఇక రాజకీయ లబ్ధి కూడా మీకు ఎక్కువగా పొందే అవకాశాలు ఉన్నాయి అనుకూలమైన శుభాల కొరకు మీరు కూడా పావురాలకు కానీ పక్షులకు కానీ ధాన్యపు గింజలను త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి నెలలో ద్వాదశి రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, thank you for watching.